Good morning. Morning. Ma, next week nenu Bombay veltunanu. Sare. So guess what? Ma school band national competition ki select ayindi. Very good. Hello. Haan gorpade bol. Yeah, 11:30 I'll be in Delhi. Haan Jet Airways. Bye. Yeah. School ki time ayindi. Bye. Bye. ఎక్కడరా సిడి? నాకే తెలియదు. ఎక్కడరా తెలియదు. చెప్పరా నాకే తెలియదు. వస్తాను. హలో ఏం గా నేనున్నగా నేను చూసుకుంటా చిన్న పని ఉన్నది అది అవ్వంగానే నీ పని చూస్తా హాయ్ సార్ దొరికిందా దొరికింది ఓ థ్యాంక్ యూ సార్ సార్ ఇది కానీ దొరకకుండా ఉన్నట్టే చాలా చిక్కులో పడి ఉండేవాడిని సార్ సార్ వాడు డైలీ ఫోన్ చేస్తూ బ్లాక్మెయిల్ చేసి టార్చర్ చేశాడు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండు సార్ ఎక్స్క్యూజ్ మీ నేను మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను గిఫ్టా బ్లాక్మెయిల్ చేసిన వానికి నాకు ఏం డిఫరెన్స్ ఉంటుంది అయినా నాకు కూడా డబ్బు కావాలి ఒక మంచి పని కోసం చాలా డబ్బు కావాలి ఎన్నో వేల మంది పిల్లలు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు సార్ నేను పంపించిన నీ లిటిల్ హార్ట్స్ ఆర్గనైజేషన్కి వెళ్ళి ఒక 50 మందికి హార్ట్ సర్జరీ చేయించి నీ పాపాలను కడుక్కో చెప్పు విశ్వ వాట్ మై గాడ్ ఓకే ఓకే నేను చూసుకుంటా
ఆ పానుగంటి వాళ్ళ అమ్మాయి ఏనాడు మన ఇంట్లో కాలు పెట్టిందో ఆ రోజే మన కుటుంబం పరువు పోయింది, గౌరవం పోయింది, మర్యాద పోయింది, అన్నీ పోయాయి. నేనెంత చెప్పినా వినకుండా తనను లవ్ చేస్తున్నాను, గివ్ చేస్తున్నానంటూ చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటాను లేదంటే చచ్చిపోతానని చెప్పి మా అందరిని ఒప్పించి తనను పెళ్లి కూడా చేసుకున్నావు. ఇప్పుడేమైందిరా, ఇప్పుడేమైంది, నిన్ను అసలు లెక్క చేసిందా? మోసపోయానమ్మా. అక్క, చెల్లి, బామ్మ ఇంట్లో ఎవరి మాట వినకుండా దాన్ని పెళ్లి చేసుకున్నానే అది తప్పేనమ్మా. నాకు ఇంకా భార్య అక్కర్లేదమ్మా. నాకు మీరే ముఖ్యం, నాకు మీరే ముఖ్యం. పోయిందన్న అలాగే పోని. మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. మమ్మల్ని చూస్తూ ఊరుకోమంటారా? మీ అమ్మాయి ఊరికే పోలేదు, 46 సవర్ల నగలతో పోయింది. ఒకటి, మనం దాన్ని వెతికి పట్టుకోవాలి, లేదా అత్తారింట్లోనే దొంగతనం చేసిందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళా మీద ఎలా కంప్లైంట్ ఇవ్వాలనా? ఇలా చూడు, ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి, లేదంటే మేము ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. రావే. వద్దమ్మా, నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? మీరేం చెప్పినా వింటాను. పదమ్మా వెళ్దాం. వద్దలేడు. షూటింగ్ అంటే ఎలా ఉంటుందా? ఏంట్రా ఇటు 2 స్పూన్లు ఇచ్చారు. హలో. ఏయ్, హాయ్ సార్. ఎంతసేపు రా? లోపల పెద్ద సీన్ అందుకే కాస్త లేట్ అయింది. ఇప్పుడు బయలుదేరకపోతే అక్కడ జరుగుతుంది పెద్ద సీన్. చిన్ని వండి రా. నువ్వు బేట తీసుకుని సాయంత్రం ఫంక్షన్ వచ్చి. ఓకే సార్. రండి సార్. సార్, అమ్మాయి పేరెంట్ సార్. సార్, చాలా టెన్షన్గా ఉంది సార్. సార్, ఎందుకు సార్ టెన్షన్? ఆ అమ్మాయి పేరెంట్ సార్. లవ్ చేసిన అమ్మాయినే కదా పెళ్లి చేసుకుంటున్నారు. అయినా పిచ్చ టెన్షన్గా ఉంది సార్. రేరే, బండి రెడీ కదా. అయ్యో, ఛా. సరే, నా ఫోన్లో ప్రతాప్ అని ఒక నెంబర్ ఉంటుంది, అతనికి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఉన్న టెన్షన్లో అది మర్చిపోయింది. సార్, అమ్మాయి పేరెంట్ సార్. గాయత్రి. పూజ. సార్, వస్తున్నామని చెప్పండి, మీరే మాట్లాడండి సార్. హలో, నేను రామ్స్వామి మాట్లాడుతున్నాను. నందనం సిగ్నల్లో ఉన్నా, ఒక 10 మినిట్స్ ఎంగేజ్మెంట్ కన్నా వన్ డే మ్యాచే ముఖ్యం. నాకు కూడా ఏం లేదు, వ్యాన్ రెడీగా ఉంది, రీకన్ఫర్మ్ చేసుకుంటే చాలు. పెళ్లి కూడా కలర్ వచ్చేసిందిరా నీకు? భలే కార్టూన్ వేస్తారు సార్ మీరు. ఎన్నైనా చెప్పండి, పెళ్ళి అంటే టెన్షనే సార్. ఎందుకు టెన్షన్? నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను. నాకు పెళ్ళైన తర్వాతే లైఫ్లో ఒక ట్విస్ట్ వచ్చింది. ట్విస్టా? ఆ ట్విస్ట్ అంటేనే నాకు భయంగా ఉంది. సార్, నువ్వు గనక రేపు టికెట్లు తేకుండా వచ్చావే అనుకో, అప్పుడుందిరా నీకు నా చేతిలో. సార్, ఆ అమ్మాయి పేరేంటి? మీ అందరికి తెలుసా? Thank you.
ఏమిటి అనిపించింది, భయం లేకుండా చేయాలి, మిగతావన్నీ నేను చూసుకుంటా. గుడ్ ఈవినింగ్ సార్. విశ్వ వచ్చిందా? ఫ్లైట్ హస్ ల్యాండెడ్ సార్. ఇక్కడ ఎక్కడున్నారు? అందరూ పెళ్ళికొడు కోసం చూస్తున్నారు. ఎంతసేపు వెయిట్ చేస్తారు? ఒకసారి లెఫ్ట్ లో పర్మా. హాయ్. సరిగ్గా వేసుకో. అంత బాగానే ఉంది కదరా. ఓకే గారు, నో ప్రాబ్లమ్. ఓకే, దా ఈ ఖర్చు పెట్టుకో, స్వెట్ వస్తే తుడుచుకో. సరే ఓకే, మేకప్ ఓకేనా? మీకు టచ్ అప్ చేసుకో. చెప్పేద్దా ఉంటావా? చెప్పండి సార్. లవ్ విషయాలు లేట్ చేయకూడదు, విడివిడిగా చెప్పేయాలి. నేను అలా చెప్పకపోవడం వల్లనే 6 లవ్స్ మిస్ అయిపోయాయి సార్. 4 సంవత్సరాల ఫ్రెండ్షిప్ సార్, అటు కాకుండా ఇటు కాకుండా గొడవ అయిపోద్దాం. ధైర్యంగా చెప్పండి సార్, అదే నేనున్నాను కదా సార్. ఎన్ని పనులు చేసాం, ఈ పని చేయలేకపోతావా? ఐ లవ్ యూ. I love you. I love. Hey. Hey. ఎలా జరిగిందో నాకే తెలియదురా. కొద్ది రోజులుగా మైండ్ చాలా డిస్టర్బ్ గా ఉంటుంది. ఐ థింక్ ఐ యామ్ ఇన్ లవ్. అవునరా, ఐ లవ్ అజయ్. Fantastic choice, sir. Made for each other. కరెక్ట్ తప్పు తెలియట్లేదు. నాకంటే అతని గురించి నీకే ఎక్కువ తెలుసు కదా. రైట్ చాయిస్ పూజ, ఇందులో సెకండ్ థాటే వద్దు. నీ ద్వారానే అతను నాకు తెలుసు. అతను ఎదురు పడితే మాటే రావట్లేదురా. సో ఈ విషయం అతనికి చెప్తావా? హే, ఎవరు లవ్ వాళ్ళే చెప్పాలి పూజ. అదో డిఫరెంట్ ఫీలింగ్ తెలుసా? భయంగా ఉందిరా. దేనికి భయం, నేను ఉన్నాను కదా. ఇప్పుడే వెళ్ళి చెప్పేసే, లవ్ వస్తే లేట్ చేయకూడదు. అండర్స్టాండ్? షూర్. 200% షూర్. థ్యాంక్స్ రా. పూజ, ఇది ఇచ్చి చెప్పు. యూఆర్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ, బాయ్. ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ రా. సార్, ఆ దేవుడు ఇచ్చేదాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు, కానీ ఆ దేవుడే అడ్డుకుంటే ఎవ్వరు ఇవ్వనూ లేరు. సార్ వదిలేను సార్. ఉంది సార్, టక్కన చూడుతూ మీ వదిన పక్కన ఆరెంజ్ కలర్ సారీ. ఆ అమ్మాయి పేరు మాత్రం కనుక్కుని చెప్తే మిగతావి
నేను చూసుకుంటాను. ధైర్యంగా చెప్పండి సార్, అదే నేను ఉన్నాను కదా. సార్ ఎన్నో పనులు చేసాం, ఈ పని చేయలేకపోతావా? సురేష్ పొద్దున చూద్దాం. ఎనీ న్యూస్? పద సరోజా ఈరోజు స్కూల్కి రాలేదంట. స్కూల్కి రాలేదా? ఎస్, సరోజా ఫ్రెండ్స్ని ఇన్వెస్టిగేట్ చేసినాం, డీటెయిల్స్ కలెక్ట్ చేసినాం. డోంట్ వరీ. విశ్వ, అచ్చా ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? అమ్మాయిని తిట్టడం కానీ ఏం పర్లేదు, నాకు చెప్పు. ఏం లేదు, అలాంటిది ఏం లేదు. మా మిత్రుడి నిశ్చితార్థం మనమిక చేయాలి సరదాలే. పెళ్లి తోటి వీడని బంధం పడిపోతుంది. ఓ మన వాడికి వచ్చిన యోగం ముద్దు ముచ్చట తీరునులే. వేలు పట్టి నడిచే రోజు వచ్చేసింది. శ్రీమతి నువ్వు పూవల్లే కాపాడు, తోడే ఉంది కంటి పాపల్లే నువ్వు చూడు. ఆచమెర సోణియే హాయ్ హాయ్, ఆచమెర సోణియే హాయ్ హాయ్, ఆచమెర సోణియే చెయ్యాలి సరదాలే. పెళ్లి తోటి వీడని బంధం పడిపోతుంది. మన వాడికి వచ్చిన యోగం ముద్దు ముచ్చట తీరునులే. వేలు పట్టి నడిచే రోజు వచ్చేసింది. మనసు ఎవ్వరిది ఎవరికి తెలియదువా, చిదంబర రహస్యమే. సంటలను కలిపేది కొంటెగా ఆడేది దేవుని నాటకమే. ఆడనని కన్నది పుట్టిల్లు, రేపు వెళుతున్నది మెట్టిల్లు. ఈ మార్పు మగువకు సహజమే. అరే ఆడపిల్ల ఆడపిల్ల ఇడపిల్ల కదురేరా. ఆచమెర సోణియే హాయ్ హాయ్, ఆచమెర సోణియే హాయ్ హాయ్, ఆచమెర సోణియే తూహి మెరే నిత్వా. ఆచమెర సోణియే సోణి సోణి, ఆచమెర సోణియే ఆచమెర సోణియే తూహి మెరే నిత్వా. మా మిత్రుడి నిశ్చితార్థం మనమిక చెయ్యాలి సరదాలే. పెళ్లి తోటి వీడ నిబంధం పడిపోతుంది. మన వాడికి వచ్చిన యోగం ముద్దు ముచ్చట తీరునులే. వేలు పట్టి నడిచే రోజు వచ్చేసింది. ప్రేమికుల కది కాని లోకమే ఏకమై వచ్చినా వెదరకురా. భార్యకు మర్యాద ఇవ్వడం మరవకురా. పోయాక ఆమెకు తాజ్మహల్ కట్టగలు. నీ ఇల్లు గుడిలా పిలసిల్లు, సరసమను రాగమే పాడుకో. నీ తలపులు తిలిపిగా పలికిన సరిగమలో. ఆల్
రోజుకి వచ్చిన ఇన్కమింగ్ కాల్స్ అవుట్గోయింగ్ కాల్స్ ఫుల్ లిస్ట్ ఇందులో ఉంది సార్. నైన్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఎక్కువసార్లు రిపీట్ అయింది. దీని డీటెయిల్స్ కావాలా? ఎస్ సార్. డూ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. బాబుగారు 20 ఏళ్లుగా ఈ ఇంట్లోనే పనిచేస్తున్నానయ్యా. చిన్నప్పటి నుంచి అమ్మాయి గారిని నా చేతులతోనే పెంచానయ్యా. ఎలాగైనా చిన్నమ్మాయి గారిని వెతకండి అయ్యా. సరోజన ఉదయం ఎక్కడ డ్రాప్ చేసావు? స్కూల్ దగ్గర డ్రాప్ చేశాను సార్. కార్లు కాంపౌండ్లోకి అలౌ చేయను, అందుకని అలవాటు ప్రకారం బయట డ్రాప్ చేశాను సార్. కానీ సరోజ ఈరోజు స్కూల్కే రాలేదని వాళ్ళ టీచర్స్ చెప్పారు. నిజం చెప్తున్నాను సార్, స్కూల్ దగ్గరే డ్రాప్ చేశాను సార్. ఈ ఇంటి పని వాళ్ళు ఎవరు ఖచ్చితంగా దీనికి కారణమై ఉండరు సార్. ఫర్ ద పాస్ట్ వన్ వీక్ యూ హావ్ బీన్ టాకింగ్ టు సరోజ అండ్ ఎంటైర్ క్యాంపస్ నోస్ అబౌట్ దట్. సో ప్లీజ్ డోంట్ గివ్ మీ ఎనీ లేమ్ ఎక్స్క్యూజెస్. నౌ టెల్ మీ వాట్ హ్యాపెన్డ్ టు హర్. సర్ ప్లీజ్ డోంట్ డ్రాగ్ మీ ఇన్ దిస్ ఇష్యూ. వై? సరోజ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ గ్యాంగ్లో ఉన్న కాజల్ వినయ్ వాళ్ళనే అడిగి తెలుసుకోండి. హమ్ లోగ్ ఉస్కే క్లోజ్ ఫ్రెండ్స్ నహీ హై సర్, చా దిన్ సే మైనే ఉసే బాత్ హీ నహీ కీ. ఇప్పుడు చూడు వెళ్ళిందా? చిన్న వాళ్ళండి, పెద్ద వాళ్ళని తట్టంగానే అంతే. అయ్యో అయ్యో నాన్న, దీన్ని స్కూల్కి తీసుకెళ్తే ఫెయిల్ చేస్తారు నాన్న. లేదమ్మా, ఇంకా 4 రోజులు ఉంది కదా, అంతలో నేను ఇది కరెక్ట్ చేసేసి రెక్టిఫై చేసేస్తాను. యాక్చువల్గా చిన్న పాలు డయామీటరు ఇది కదా, కాస్త గుర్తు ఇంజనీరింగ్ పాస్ అవ్వకూడదు. వామన వీడియో మళ్ళా. డే అదిలేడా, నిజమదా? పెళ్ళం పిల్లలు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం ఉందా? లీవ్ దొరికితే చాలు, ఎక్కడో చోటికి బయలుదేరతారు. ఈయన పాటికి వెళ్ళిపోతే ఇల్లెవరు చూసుకుంటారు? మనిషి నాకు కొంచి ఉన్న బాధ్యత. ఏంటి కొనుక్కుంటున్నావు? ఏం లేదు. ఏమండి, తప్పకుండా వెళ్ళాలా? పిల్లలు పాపం కంపెల్ చేస్తున్నారే అందుకే. వాళ్ళు వెళ్తారు, మీరెందుకు చిన్నపిల్లాళ్ళ వాళ్ళతో కలిసి వెళ్ళడం? ఆఫీస్కి లీవ్ పెట్టి మ్యాచ్ చూసొస్తానంటారేంటి? వేరే ఎవరైనా పిలిచుంటే ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అయి ఉండేవాడిని. అజయ్ కదా పిలిచాడు, వాడు ఇంకా కొద్ది రోజులే సంతోషంగా ఉంటాడు. వాడితో ఉండాలి కదమ్మా. వాడితో రామ్ వెళ్తున్నాడుగా. వదినా, అన్నయ్యగా ఉంటే ఉంటాడు, అజయ్తో నేను చెప్తాలే. ఏయ్, వాడు అలాగే అంటాడులే. అజయ్ నేను వెళ్ళకపోతే బాధపడతాడు. నాకు మాత్రం మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలనుంటున్నాయంటి. ఇక్కడే టీవీలో చూద్దారా అని చెప్పాను, ఎవడో వినిపించుకోవట్లేదే. మీరేదో చెప్తుంటారు, నేను వింటూ ఉండాలి. మీ ఫ్రెండ్స్ చిన్నపిల్లల మెచ్యూరిటీ లేకుండా ప్రవర్తిస్తున్నారంటే మీరు వాళ్ళని మించిపోతున్నారు. వెళ్ళండి వెళ్ళండి, మీరు వాళ్ళతో పాటు వెళ్ళి తాగి తందనాలాడి ఎలాగైనా చెడిపోండి. అడిగే వాళ్ళు ఎవరున్నారు? అదంతా ఏం లేదు, మెచ్యూరిటీతోనే అందరూ ప్రవర్తిస్తున్నారు. బాధ్యత అన్నది టైం వస్తేనే వస్తుంది. అయినా ఏంటి నువ్వు? మొగుడు ఊరికెళ్తున్నాడే, 2 రోజులు ఇంట్లో ఉండడే, వాడికి ఏమైనా ఇద్దామే. అలాగని నేను చూడలేదు బాబు. ఇదే నా మెచ్యూరిటీ? చెప్పా. ఎంతసేపు ఆడతావురా? ఉండరా, అయిపోవచ్చుది. రే చాలా దూరం వెళ్ళాలి, ఉండరా. తొక్కలోకి ఎంత ఇంట్రెస్టింగ్ ఆడతాడేటీడు. వదినా, ఎలా ఉన్నావు? నిన్ననేగా చూసావు, అలాగే ఉన్నాను. ఎంగేజ్మెంట్ కూడా అయింది, జాగ్రత్తగా వెళ్ళిరండి. నువ్వేం దిగులు పడకుదినా, నీ భర్త కంట్లో ఒక్క చుక్క కన్నీరు కూడా రాకుండా నేను చూసుకుంటాను. కట్టుకున్న ప్యాంట్ షర్ట్తో పంపించు, ఐల్ టేక్ కేర్. తినకుండా రండి సార్. ఏంటి సార్ చూస్తూ నుంచున్నారు? లాంగ్ జర్నీ వెళ్ళాలి. క్యారవాన్ వస్తుందన్నావు, ఏంట్రా ఇది? రండి సార్, ధైర్యంగా రండి. చూడండి ఎంత అందమైన ఫ్రిడ్జ్ ఉందో, ఇందులో కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా మనకి మంచి డివిడి ప్లేయర్ కూడా ఉంది, ఇందులో పాటలు వినొచ్చు, సినిమాలు చూడొచ్చు. ఇది చూడండి ఎంత చోటు ఉందో, ఇక్కడ హ్యాపీగా పడుకోవచ్చు, అంతేకాదు ప్యాక్ ఆడుకోవచ్చు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అంతకంటే ముఖ్యంగా సన్ రూఫ్, హాయిగా జాలీగా గాలి పీల్చుకుంటూ వెళ్ళచ్చు. హైదరాబాద్ వరకు వెళ్ళగలమా సార్? అంత మాటనే సరే సార్, జర్మనీలో వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ చూసి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చిన బండిది. పక్కనున్న హైదరాబాద్కి వెళ్ళామా? తొక్కితే హైదరాబాడే, జాలీగా వెళ్ళి మ్యాచ్ చూసి. సార్ గణేష్ ఏడు సార్? ఏంటా లేటు? జాతిపతాకు చెప్పరా? జై హింద్. వందే. టికెట్లు తీసుకొచ్చావా? ఏం టికెట్స్? ఏం టికెట్లు అడుగుతున్నాడు నా.
మ్యాచ్ టికెట్లు రా. ఆ మ్యాచ్ టికెట్స్ అక్కడ హైదరాబాద్ లో వైఎస్ చంద్రబాబు కొట్టానంటే చచ్చిపోతారా రే. ఉంది ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. టీషర్ట్ చూసావా? అది ఇప్పటికీ ఏం లేట్ అవ్వలేదు. మేము కావాలంటే 10 మినిట్స్ వెయిట్ చేస్తాం. నువ్వు డ్రెస్ మార్చుకొని లగేజ్ ప్యాక్ చేసుకుని వస్తావా? గొప్ప వారండి, చివరి నిమిషంలో అడిగితే నేను ఎలా తెలుసు. వస్తాను. బాయ్ 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 బాయ్. పార్టీ ఈ మ్యాచ్ లో ఇండియా గెలవగానే ఒక రోజు అక్కడే ఉండి సూపర్ గా చేసుకుందాం. ఒకవేళ ఓడిపోతే? ఓడిపోతే ఏముంది సార్, ఇదే పార్టీని కొంచెం బాధగా చేసుకుందాం, మొత్తానికి చేసుకుందాం. ఈ ఒక రోజు ఎక్స్టెన్షన్ అంతా వద్దు, నన్ను వదిలేండి రా ప్లీజ్. ఏం సార్ ముస్లింలో మాట్లాడతారు? ఇంట్లో ప్రాబ్లం సార్. ఏంటి సార్ ప్రాబ్లం? మీరేమైనా చెప్తే మేమంతా వింటున్నాం కదా, నేను చెప్తే మీరు ఎందుకు వినరు? అన్నిదాన్ని ఏదో చెల్లికలా. ఎన్నడా నీ పేసరా, ఉనకు తెలియదు ఉంగా అన్నిపతి సార్. ఈ వన్ డే ఎక్స్టెన్షన్ అన్ని వద్దు, నా పిల్లని టార్చర్ నేను తట్టుకోలేను. ఏం సార్ మీరు ఆమెను టార్చర్ టార్చర్ అంటున్నారు? ఆమె చాలా ఇన్నోసెంట్, ఆమె చాలా మంచి ఆవిడ. మీరు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ఆమెను టార్చర్ అంటున్నారా? మీరు మాత్రమే కాదు, అందరు మగాళ్ళ బుద్ధులు ఇంతే. రే ఎందుకు అనవసరంగా మాట్లాడతావు? అందులో తప్పే ఉంది సార్, వాడు చెప్పింది కరెక్టే. సార్ మీ మంచి కొరే చెప్తున్నాను, నేను వన్ డే లేట్ అయినా కూడా నేను తినే తిట్ల కన్నా మీరే ఎక్కువ తిట్లు తింటారు. అదేం లాజిక్ సార్? మీరు డ్రింక్ చేసి బండి నడిపితే పోలీసులు మమ్మల్ని ఎందుకు పట్టుకుంటారు? మీరే కదా ఆ డ్రింక్ నాకు కొనిచ్చేది. వెళ్ళగానే ఎలా మొదలెట్టుందో తెలుసా? ఆ టీవీలో యాక్ట్ చేసేవాడితో మీకేంటండి ఫ్రెండ్షిప్? వాడికి కొంచెం కూడా బుద్ధి లేదా? 2 డేస్ వదిన అని పర్మిషన్ అడిగి వాడితో పాటు మిమ్మల్ని తీసుకెళ్ళి చెడగొడుతున్నాడు. మీకు పెళ్ళయింది, పెళ్ళయింది, కూతురుంది, కుటుంబం ఉందని కొంచెం కూడా ఆలోచించరా? ఏమండి టీవీలో మాత్రమే కుటుంబం గురించి ఆలోచిస్తారా? ఎవడు వాడికి టీవీలో ఛాన్స్ ఇచ్చాడు? కోతి లాంటి ముఖం, తోకొక్కటే తక్కువ. టీవీ ఆఫ్ చేసినా కూడా వాడి ముఖమే గుర్తొస్తుంది. గొప్ప ఫ్రెండ్స్, కొంచెం కూడా జ్ఞానం లేదు. చూసారా సార్, యాక్టర్ అనే పేరుతో జనాల్ని ఎంత టార్చర్ చేస్తున్నాడో. సినిమాలు కూడా టికెట్లు కొనుక్కొని లోపలికెళ్ళి టార్చర్ అనుభవిస్తారు, కానీ వీడు టీవీ సీరియల్ అనే పేరుతో ప్రతి ఇంట్లోకి వెళ్ళి చాలా టార్చర్ పెడుతున్నాడు సార్. తెలుగు వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తుంది సార్. ఏంటి సార్ సైలెంట్గా ఉన్నారు? ఆవిడ నన్ను కోతి అన్నందుకే నేను కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను సార్. అజయ్ పర్వాలేదు, ఏదో నటిస్తున్నాడు, సంపాదిస్తున్నాడు. ఆ గణేష్ ఉన్నాడే, ఏం చేస్తుంటాడో ఏమో ఎవరికీ తెలియదు. కనిపించిన అమ్మాయినలా లవ్ చేయడం ఫుల్ టైం జాబా? ఏ అమ్మాయిని చూసినా వాడి దేవతలు వచ్చి రౌండ్ కొడతారట. ఇంతవరకు 12 మంది గురించి చెప్పాడు, నేను లవ్ చేస్తున్నాను, మీరు వెళ్ళి మాట్లాడండి అని. నాకెందుకో చాలా భయంగానే ఉంది. ఎందుకు? నేను ఎదురుపడ్డప్పుడు వాడి దేవతలు వచ్చి రౌండ్ కొడతారేమోనని. అప్పుడు మీరే బాధపడాల్సి వస్తుంది. చచ్చా ఆ భయమే అక్కర్లేదు, వాడిది నాకంటే బెటర్ టేస్ట్. సార్ వీడి గురించి ఆవిడేమనరా? ఎందుకు అనకూడదు? వయసు వచ్చింది, కొంచెం ఏమైనా బాధ్యత ఉందా? ఏ ఉద్యోగానికి వెళ్ళడు, ఇంట్లోనూ కుదురుగా ఉండడు, ఎప్పుడు చూసినా రుక్కుతో గొడవ పడుతూ ఉంటాడు. ఉన్న ఎత్తిన తర్వాత అప్పా అని కూపడు సల్లరుగా కేకరియా. నీ సొల్లుమా అప్ప అప్ప చిత్తప్ప రిమోట్ పొడిగిటారు. మరీ ఫీల్ అవ్వకండి సార్, రేపు మీకు పెళ్ళవుతుంది, మీ పెళ్ళ మా ముగ్గురిని తిడుతుంది, చిన్నకి పెళ్ళవుతుంది, చిన్ని పెళ్ళ మన ముగ్గురిని తిడుతుంది. లైఫ్ ఇస్ అ సైకిల్. ఆ సైకిల్ ఎక్కడానికి భయం వేస్తుంది సార్. సార్ మీకు ఇంకా ఛాన్స్ ఉంది. హలో హలో, ఫోన్ తీసుకోండి సార్. ఫోన్ హలో, నేను విశ్వనాథన్ మాట్లాడుతున్నాను. సరోజ మీ కుదిరేనా? అవునండి. మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? షీస్ బిన్ మిస్సింగ్ ఫ్రమ్ యెస్టర్డే. సరోజ 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 ఎండ్ డాట్ కట్. Dost yama fast south nunchi north
వేగం. మరి ఇదెందుకు? కొంచెం జరగండి సార్. సార్ ఎంతసేపు పడుతుంది సార్ క్లియర్ అవడానికి? 3-4 అవర్స్ అవుతుంది. ఏంటిది కెమికలా? అవును సార్. ఎవరైనా చనిపోయారా సార్? లేదు సార్. సార్ వేరే రూట్ ఏదైనా ఉందా? వెళ్ళండి. అటు ఇటు వెళ్ళాం. మించి అయితేనే వెళ్ళగలం. చెప్తాను కదా. సార్ బస్సు ఎప్పుడు వెళ్తుంది? నీకెంత తెలుసు నాకు అంతే తెలుసు. ఆల్రెడీ 4 అవర్స్ అయింది. ఎవరికి తెలుసు? ఇంకా సేపట్లో ఈవినింగ్ పేపర్ వస్తుంది. చదివి చెప్తాను వెళ్ళి కూర్చో. ఇప్పుడు కదలట్లేదు. నైట్ స్టే చేయాల్సిందే. Yeah.
ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ ద ప్రాబ్లం? వై సో మచ్ ట్రాఫిక్? యాక్చువల్ గా ఎప్పుడు క్లియర్ అవుతుంది? ఏమో సార్, రేపటి కానీ కాదంటున్నారు. థ్యాంక్ యూ సార్. హలో, ట్రైన్ లో వెళ్తానంటే చెప్పినా వినకుండా పంపించావు. చూడు ఏమైందో. అక్కడ బస్సు యాక్సిడెంట్ అయి ముగ్గురు మనుషులు చచ్చిపోయారు. ఒక రూపాయికి ఊరగా పగడ కూడా రాదు. చావు గిరాకి 10 కాయలు కావాలంట. తూతు జాంగల్ జాంగలే. ఎంత గలీజ్ చేస్తారు సార్? తీసుకోండి సార్. ఏం సార్ ప్రాబ్లం? అక్కడ పెద్ద యాక్సిడెంట్ సార్. అక్కడ 20 మంది చనిపోయారు, 50 మంది హాస్పిటల్లో. మీరు ఇటు నుంచి ఇట్లాగే వెళ్ళిపోండి, అప్పుడే ఈజీగా ఉంటుంది. లేకపోతే 2 రోజులకి స్నానం అన్నీ ఇక్కడే సార్. మరిది? ఇక్కడే ఇక్కడే 5 రూపాయలు సార్. సార్ మీకు ఫుడ్ కావాలంటే చెప్పండి, ఫ్రెండ్ ఉన్నాడు. ఇంకా ఏదైనా కావాలంటే చెప్పండి సార్, ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రెండ్ పేరేంటండి? గోపాల్. ఏం గోపాల్? లక్ష్మీ గోపాల్. వస్తా సార్. శనగలే శనగలే. ఊరి బతవా సార్, వీడు ఫిగర్ కావాలని నన్ను అడుగుతున్నాడు సార్. ఏంటి సార్ ఇది? యాక్సిడెంట్ కదా అయింది, రోడ్డే రైల్వే స్టేషన్లో అయిపోయింది సార్. ఎలాగో ఈ మ్యాచ్ మనం చూడలేము అనుకుంటాను. వెళ్ళకుండా తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం సార్. సార్ ఎంతో కష్టపడి క్యారవన్ రెడీ చేస్తే ఇంత ఈజీగా చెప్తానండి సార్. ఇదో క్యారవన్ రా. నేను ఎంత కష్టపడి టికెట్లు తెచ్చిపెట్టాను. ట్రాఫిక్ ఎవరు క్లియర్ అవ్వదు, ఆయడం పోలా ఇరగ. ఒకడు 6 గంటలు అవుతుంది అంటున్నాడు, ఇంకోటి డిన్నర్కి ఆర్డర్ తీసుకుంటున్నాడు రా. ఇవన్నీ జరిగే పనులు కావరా? మనం పలకుండా ఇంటికి వెళ్ళిపోదాం, ట్రాఫిక్ వచ్చి లోపల రివర్స్ చేసుకుని వెళ్ళిపోతుంది కదా. సార్ ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? ఊరికి ఇంటికి వెళ్ళిపోదాం. లాగా మాట్లాడదు. మన హోమ్ థియేటర్లో ఏసీ వేసుకొని బీర్తో టీవీలో క్లోజప్గా చూడొచ్చు రా. కావాలంటే నెక్స్ట్ మ్యాచ్కి నేను టికెట్లు కొంటాను. మనం ఫ్లైట్లోనో ట్రైన్లోనో వెళ్దాం. ట్రైన్లో వెళ్దామని చెప్పినప్పుడు వద్దని చెప్పి నువ్వే కదా. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోగానే వద్దు వద్దు ఇంటికి వెళ్దాం. సార్ ఉండు, వెళ్దాం. టీవీలో చూద్దాం అన్నారు, కరెక్టే. కానీ నన్ను టీవీలో చూడడానికి డైరెక్ట్గా చూడడానికి ఎంత తేడా ఉంది? ఏదో ఒక రోజు నేను హాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ తెలుగు సీరియల్ యాక్ట్ చేస్తాను, చూస్తుండండి. ఎంత అయ్యా? 3 పళ్ళు 10 రూపాయలు అక్క. అన్ని పచ్చిగా ఉన్నాయి, 10 రూపాయలకు 3 అంటున్నావు, 5 ఇవ్వు. 5 ఇవ్వమంటే గెట్టదక్క. పెట్రోల్ పంప్ పది రూపాయలకి 5 ఇవ్వచ్చులేరా? చిన్న కూడా ఏంటన్నా గెట్టదని చెప్తున్నాను కదా, 5 ఇవ్వచ్చులేరా? ఇడుతుంది లేవయ్యా, 5 ఇవ్వడానికి ఓ నిలుగుతున్నావు, ఇవ్వు. హాయ్. ఓ హాయ్. మీ బండి కొంచెం తీస్తే మీ రివర్స్ చేసుకు వెళ్ళిపోతాం. ఆయన మిమ్మల్ని చూస్తే కేకలేస్తారు, పైగా నిద్రపోతున్నారు. డోంట్ డిస్టర్బ్ హిమ్ యార్, వీ కాంట్. ట్రాఫిక్ ఇంకా రాలేదు. మీరు లైట్గా అలా జరిగితే మేము వెళ్ళిపోతాం, ఇంకా సార్ కంట్లోనే పడం. వెల్ ఐల్ పుట్ గేర్ ఆన్ ద న్యూట్రల్. మెల్లగా నడతారా? వీ కాంట్ డ్రైవ్ ఇట్ నా. డోంట్ మేక్ నాయిస్, ఓకే? ఎనీ ప్రాబ్లమ్ సార్? యు వాంట్ సమ్ జామకాయ? నైస్ కార్ సార్, బ్లాక్ కలర్, చాలా బాగుంది, ఫ్యాన్సీ నంబర్. సార్ నాకు చిన్న డౌట్, లోన్ తీసుకున్నారా లేక ఫుల్ అమౌంట్ క్యాష్ ఇచ్చేసారా? సార్ సేమ్ టీషర్ట్ సార్. ఏంట్రా, ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఏమనుకుంటున్నారా మీరు? స్టూపిడ్ మీరు అన్నం తింటున్నారా, వేరే ఏదైనా తింటున్నారా? ఏమనుకుంటున్నారా మీరు? మీ ఇష్టం వచ్చిన మాట్లాడతారు, నోటు కేదేస్తా అవుతారా? ఏమనుకుంటున్నారా మీరు? మీరు తాగేసి మామిడి ఉండక్కడ కోపడకండి పాపం, చిన్న పిల్లలు. నేనే వాళ్ళని నెట్టమని చెప్పాను. మీరు కూడా చిన్న వయసులో ఇలాగే ఉండేవారుగా, హుషారుగా. జ్ఞాపకం ఉందా? మీ డాటర్ సార్? కాదురా, నా మనవరాలు. షేకండి. నన్ను వదిలేంట్రా బాబు, మీకు దండం పెడతాను సార్. ఒరే అయిపోయింది సార్, మీకు దండం పెడతాను. నా కారు ఇంకా నాశనం చేయకుండా వెళ్ళిపోండి. సార్ నైస్ మీటింగ్ సార్.
సార్ మిమ్మల్ని సార్ మల్లెపూ సీరియల్లో చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. మా ఇంట్లో అందరూ కూడా మీ ఫ్యాన్సే. థాంక్ యూ. ఓకే బాయ్. పోలీస్ అండి మీరు తిన చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ దాల్ మఖనీ రోటీ నాన్ చికెన్ పులావ్ మటన్ పులావ్ ఎగ్ బిర్యానీ ఎందుకు సార్ నైట్ స్టే సార్ అందరూ ఆర్డర్ చేశారు నైట్ స్టే డిన్నర్ yes sir here I don't want sir super hyderabad biryani sir try please no dear I don't want sir at least take this go okay hello just me right food order biryani biryani hyderabad special biryani వీళ్ళకి హైదరాబాద్ వెళ్ళటానికి షార్ట్ దొరికింది వీళ్ళ వెనకాల వెళ్తే అర్జెంట్కి వెళ్ళిపోవచ్చు వెరీ గుడ్ ఐడియా విశ్వ మాట్లాడుతుంది వాడు ఎక్కడున్నది ట్రేస్ చేయాలంటే కనీసం 1 మినిట్ అన్న మాట్లాడాలి కమాన్ లిఫ్ట్ ద ఫోన్ ఎస్ హలో నేను విశ్వనాథ్ మాట్లాడుతున్నానండి నీ కూతురుని కావాలా ఇదిగోండి మీకు ఏం కావాలో నేను ఇస్తానండి బట్ నా కూతురు నా కూతురు నాకు కావాలండి ప్లీజ్ 10 కోట్లు తీసుకుని ఒంటరిగా వస్తావా నేను ఒంటరిగా వస్తానండి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మై డాక్టర్ ప్లీజ్ హలో 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 నేను నా కూతురుతో మాట్లాడొచ్చా హలో సరు ఎలా ఉంది నేను తనతో మాట్లాడాలి ప్లీజ్ హలో హలో ప్లీజ్ హలో హలో సరు హలో సార్ ఒక నోట్ చేశారా ఐపీఎల్ మ్యాచ్లో షోయబ్ అక్తర్ సచిన్ అవుట్ చేసినప్పుడు కలకత్తాలో మొత్తం పండగ చేసుకున్నారు కానీ రేపు మనం చూడబోయే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో అదే సచిన్ని షోయబ్ అక్తర్ అవుట్ చేస్తే ఇండియా మొత్తం బాధపడిపోతుంది ఏం దౌర్భాగ్యం సార్ అదేంటంటే మనకి వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం లేదు దేశానికి దేశానికే ప్రాబ్లం సార్ ఎవరు ఇద్దరు వెళ్తున్నారు చదువుకున్న వల్ల ఉన్నారు వాళ్ళ దారి అడుగుతావా అవును సార్ ఎగ్జాక్ట్లీ నేను అదే బాస్ ఇలా వెళ్ళి మెయిన్ రోడ్ ఎక్కితే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చా హైదరాబాద్ మెయిన్ రోడ్డు ఆ మర్రి చెట్టు పక్క నుంచి పొమ్మను రా మీరేం చేస్తారంటే ఇది పట్టుకోండి నేరుగా వెళ్ళి స్ట్రైట్గా వెళ్తే ఒక ఊరు వస్తుంది ఆ ఊర్లో ఒక పెద్ద గుడి ఉంది చాలా మహిమ కలది అమ్మవారి గుడి ప్రతి శుక్రవారం దారి చెప్పండి సార్ ఏనండి నేరుగా వెళ్ళండి నేరుగా వెళ్ళారా అక్కడ గుడి ఉంటుంది ఆ గుడి పక్క నుంచి స్ట్రైట్కి తీసుకోండి కట్టి మీద పొడిచావరా అయ్యో కంటిన్యూరా రూట్ చెప్పండి సార్ ఆ పక్కకి తిరిగి ఏం చేస్తారంటే నేరుగా వెళ్ళండి అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుంది మర్రి చెట్టు కదరా పెద్ద మర్రి చెట్ట అవునండి ఆ చెట్టుకి ఏమైందంటే అక్కడ జరిగే పంచాయతీలు అబద్ధాలు విని విని ఆ చెట్టు ఎండిపోయిందండి దారి చెప్పండి ఆ మర్రి చెట్టు చుట్టూ తిరిగాక రోడ్డు రెండుగా విడిపోతుంది ఆ రోడ్లు విడిపోయిన చోట మీరు లెఫ్ట్ తీసుకోండి నాగలక్ష్మి అక్కడికే కదా తీసుకెళ్ళావు ఇదిగో ఇప్పుడు మీరు నేరుగానే వెళ్తున్నారు లేదు సరే మీరు కూడా అటే పోతున్నారు కదా మమ్మల్ని కూడా తిప్పడు సార్ కదా ఓ అలాగా టాటా బై బై ఇక్కడే కానిచ్చదు రా రారా అయ్యో నేను అప్పుడే చెప్పాను కదా దారి ఉందని చెప్తే వినాలమ్మా సార్ నాకెందుకు వాడు చెప్పింది ఈ కూడా అనిపిస్తుంది సార్ సార్ చిన్నది కాదు సార్ వాడేదో అది పెద్దది అది ఇది అన్నాడు సార్ వాడు రైట్లో చూస్తూ లెఫ్ట్లో వెళ్ళమన్నాడు ఎలాగా కరెక్టేనా హౌ హీ నోస్ లెఫ్ట్ అండ్ రైట్ యా
That guy only has 1.5 eyes, you know? వీడు మొదలెట్టాడు. ఊరుకురా సార్, ఈ ఊరికి ఇదే సార్ పెద్ద గుడి. ఏ గుడి అయితే ఏంటి, దేవుడు ఒకటేగా. God is one. Let's go like this. ఇటువైపు వెళ్దాం పదండి. నాకు ఎందుకు రైట్ అనిపిస్తుంది. లేదు సార్, ఇటే వెళ్దాం. నాకు చిన్నప్పటి నుంచి జాగ్రఫీ నాలెడ్జ్ ఎక్కువ సార్. స్కూల్లో కూడా 90కి తక్కువ రావు తెలుసా సార్? మీకు తెలుసా? రే గణేష్, నీకు తెలుసు కదరా, చెప్పరా? అలాగే ఒకరోజు మిస్ స్కూల్ కొట్టేసింది. మిస్ రాబోతే ఏంటి, నువ్వు ఉన్నావుగా క్లాస్ తీసుకోమని చెప్పారు. అప్పుడు తీసుకున్నాను చూడండి క్లాసు. పిచ్చోళ్ళు లాగా చేస్తున్నారు సార్. ఎంతసేపటి నుంచి లోపలే తిరుగుతున్నాం, ఎంత అబాండన్ గా ఉంది, ఒక్క మనిషి కూడా కనపడలేదు. ఎక్కడ ఉన్నావు సార్? ఎక్కడికి వెళ్తున్నావు సార్? ఏదేమైనా మిమ్మల్ని అందరినీ హైదరాబాద్కి చేర్చాలని నా డ్యూటీ. తీసుకెళ్తావు ఎలా సార్? ఎంతసేపటి నుంచి లోపలే తిరుగుతున్నాం, అక్కడే చెప్పాను నేను తిరిగి మెడ్రాస్కి వెళ్ళిపోదామని. కోర్టు గడ్ లాగా తీసావు కదా లెఫ్ట్. సార్ ఏదేమైనా భూమి గుండ్రంగా ఉంటుంది సార్, ఎటువైపు వెళ్ళినా మెయిన్ రోడ్ వస్తుంది. వీళ్ళంతా అడుగుదాం సార్. నోరు మూయరా. వాళ్ళు చూస్తే దెయ్యాల్లాగా ఉన్నారు సార్. సార్ ఈ ఏరియాలో దెయ్యాలు ఎక్కువ ఉంటాయంటారా? ఊరుకరా. డెఫినెట్గా. ఎలా చెప్తున్నావు సార్? మీరు మంత్ర సినిమా చూసారా? చూసా. అందులో శివాజీ ఉంటాడే, అతను కారు నడుపుకుంటూ వెళ్తాడే, ఆ రోడ్డు ఇలాగే ఉంటుంది సార్. నేను ఒకసారి చూస్తే కరెక్ట్ చెప్పేస్తాను. అదేం సార్, సినిమాలో మాత్రం సెక్సీ ఫిగర్స్ దెయ్యాలు కదా. జయమాలిని. అదేం సార్ అలా అంటారు? నా టీవీ సీరియల్ మోహిని నా ప్రేయసు చూడ, అందులో మోహిని ఎలా ఉంది ఉంది సార్? నా గురించి మాట్లాడండి, నా ప్రొఫెషన్ గురించి మాట్లాడే. ఎందుకురా ఇప్పుడు ఈ అనవసరమైన విషయాలన్నీ మాట్లాడతారు? ఎక్కడున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఏమీ తెలియట్లేదు. ఇప్పుడు ఇది అవసరమా దెయ్యాలట భూతాలట? సార్ ఇప్పుడు మనకు ఎదురుగా ఒక దెయ్యం వస్తే ఎలా ఉంటుంది? సీరియల్ కిల్లర్. ఏయ్ మనిషిరా, రా 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 సార్. సార్ రాలా సార్? వద్దు సార్, డ్రంకెట్ రాయి సార్, పట్టుకుంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. అరవకురా సార్. సార్ నాకు నిన్న ఎంగేజ్మెంట్ అయింది సార్. మనిషిని గుర్తేసి పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు? నాన్నతో ఉన్నాడు రా. నాన్నతో ఉన్నాడు రా. రే రే అక్కడ ఏదో లైట్ కనిపిస్తుంది రా. చిని అంగ యారా ఇరుపాంగ పోయి నా పాత్ర నీ పాత్ర రా 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 రా. మొత్తం చీకటిగా ఉంది, ఎవరు ఉంటారు లేదా? నాకేంటి? హలో హలో ఎవరు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా సార్? చీకటి కాదు సార్. లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి వెళ్ళిపోతుందా? రారా రారా సార్, మీరు వెళ్ళండి నేను వస్తాను. సార్ రా సార్, వెళ్దాం. చాలా చీకటిగా ఉంది సార్. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దు, బయలుదేరదాం సార్. రిలాక్స్డ్గా ఉన్నాను సార్, మీకేం అవ్వలేదు. ప్లీజ్ సార్. ఏం అవ్వలేదు సార్, మా వాళ్ళ హెల్ప్ కోసం వెళ్ళదు. వెళ్దాం, వినండి. సార్ నేను చెప్పాను కదా సార్, ఎవరు లేరని. సార్ అక్కడ చూడు, ఫ్యాను తిరుగుతుంది కదా. పక్కన చూడు సిగరెట్. సిగరెట్ అవును వెలుగుతుంది. తప్పకుండా ఇక్కడ ఎవడో అక్కడ ఉండే ఉంటాడు, పక్కన ఎక్కడ వెళ్ళుంటాడు. రా మన కిందకి చూద్దాం. సూపర్ ఐడియా. అప్పుడే చెప్పారు కదా సార్ తిప్పేద్దా సార్. సార్ వీడు తిప్పేద్దా సార్. చెప్పండి రా. నడుపుతున్నాను కదా సార్. ఎవరు సార్ మీరు? నేను పోలీసుని. పోలీస్ అంటారా? పోలీసా? సారీ సార్, ఇంకెప్పుడు ఇలా చేయండి సార్. పైగా మిమ్మల్ని వాడు వీడియో కూడా అన్నాను సార్.
ఎక్కడ సార్ వీళ్ళు కనిపించట్లేదు సార్ అక్కడ చెట్టు ఉంది కదా టక్కని చూడకండి ఆ చెట్టు వెనకాల దాక్కుని మనల్ని భయపెడతారనుకుంటా కొట్టండి అక్కడ మనిషి దెబ్బలు తలబడినాడు నేనే టెన్షన్లో ఉన్నాను కామెడీగా ఉందా నీకు మీది అన్నదమ్ముల అనుబంధం కదా ఎందుకు వదిలేసి వెళ్తాడు ఇక్కడ పక్కన ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటాడు ఈ టైర్ మార్క్ చూస్తే అలా వెళ్ళినట్టే ఉంది సార్ ఎక్కడికి ఎక్కడ వదిలేసాం అక్కడికి వెళ్దాం అక్కడే ఉంటారా రారా ఐ వాంట్ యు టు సేవ్ ఇట్ ఈ ట్రాకింగ్ డివైస్ నా జీపీఎస్ సిస్టమ్ తో కనెక్ట్ అయ్యింది ఈ డివైస్ యొక్క మాక్సిమం రేంజ్ ఎంత డైరెక్ట్ లింక్ టు సాటిలైట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ట్రాక్ చేయొచ్చు ఎక్సలెంట్ సార్ ఈ ట్రాకింగ్ డివైస్ బ్యాగ్ లో పెట్టండి ఈ బ్యాగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా వీ కెన్ మానిటర్ ఇట్ సో కిడ్నాపర్స్ దగ్గరికి వెళ్ళగానే వీ కెన్ ట్రాక్ దెమ్ ఈజీ సార్ ఇందులో ఒక సైన్ చేయాలి సార్ విశ్వ ఎవ్రీథింగ్ రెడీ లెట్స్ గో సార్ ఆ అమ్మాయి ఏంటి సార్ వాడిని సెలెక్ట్ చేసుకుంది ఎవరిని వాడినే అజయ్ని అది నీకు ఇప్పుడు అవసరమా అది కాదు సార్ ఒకవేళ నువ్వు సాంబార్ని నేను వదిలేసి వెళ్ళిపోయిందా సాంబార్ నా అమ్మాయికి ఎవరా చెప్పింది నేనే మన వాళ్ళు కనిపించట్లేదు టెన్షన్లో ఉంటే ఉయ్యాలు కలిసి వచ్చిందా ఉయ్యాలా అదేం సార్ మీ అన్న లడ్డు స్వామి మిమ్మల్ని వదిలేసి వెళ్తారా లడ్డు స్వామి అన్న పర్లేదు సార్ ఆ వాగుడు గాయగాడున్నాడు చూడు మాట్లాడడం తప్ప ఏం చేత కదా అడిగి విశ్వ టెన్షన్ ఏం పడకు నేను మానిటరింగ్ చేస్తున్నా డోంట్ వరీ హుస్సేన్ సాగర్ ఏరియా మొత్తం మా డిపార్ట్మెంట్ గన్ పాయింట్లోనే ఉంది నువ్వు చేయాల్సిందల్లా వాడిచ్చే ఇన్స్ట్రక్షన్స్ని పర్ఫెక్ట్గా ఫాలోగా తొందరపడి ఎట్లాంటి నిర్ణయం తీసుకోవద్దు మేమంతా నీతోటి ఉన్నాం యూ డోంట్ వరీ గో అహెడ్ Thank you.
డబ్బుతో వచ్చానండి. నేను ఒంటరిగా రమ్మన్నాను కదా. నేను ఒంటరిగానే వచ్చానండి, డబ్బుతో వచ్చానండి. నేనే ఉందో పెళ్లి ఉందో అనుకున్నావా? నువ్వు పోలీసులతో వస్తే నాకు తెలీదు. అది నేను ఒంటరిగా పోలీసుని వెళ్ళిపోమని చెప్తానండి. నేను వెళ్ళిపోమని చెప్తున్నాను. హలో ప్లీజ్ ప్లీజ్ ఐమ్ సారీ సారీ ఐమ్ సారీ నేను డబ్బుతో వచ్చానండి ప్లీజ్. అక్కడ ఉన్న డస్ట్బిన్లో చూడు. హలో 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 నుంచి నాలుగు బీర్లు కొట్టేశాను సార్, ఎక్స్ అవ్వట్లేదు. ఇక్కడ లేరు సార్ వీళ్ళు, ఇక్కడ పోయిట్టారు సార్. పైకొచ్చారా? లేదు. నిన్ను చూసారా? లేదురా, లోపలికొచ్చారు, హెల్ప్ హెల్ప్ అని అరిచారు, తర్వాత వెళ్ళిపోయారు. అది వదిలే. ఏంటి వదిలే? నీకెందుకు, మన వాళ్ళు చూసుకుంటారు. అవును, నేనే కదా వాళ్ళని చూశాను, మన వాళ్ళు చూసారా? కొంచెం నోరు మూసుకుంటావా? సంపత్. సంపత్, ఏంట్రా? ఆ ఇద్దరు ఎక్కడా దొరకలేదు. రాజేశ్వరి మిల్లి వరకు వెతికి చూసాం, ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటారు. లేదు లేదు, మన వాళ్ళంతా వెతుకుతున్నారు, తెల్లారేలోగా పట్టుకుంటారు. రే, వాళ్ళు పిల్ల నా కొడుకులరా, వదిలే. ఏంటి వదిలేయాలా? పోరా. ఏంట్రా? వదిలేయమన్నాడు. మన వాళ్ళు వచ్చేమన్నావా? అందరినీ వచ్చేమన్నా.
చీకటిగా ఉంది. వేర్ హౌస్ అనుకుంటాను సార్. పరేషాన్ కాకమ్మా, చిన్న మిస్టేక్ జరిగింది. ఎలాగైనా సరే సరోజని తెచ్చే బాధ్యత మాది. యూ డోంట్ వరీ. యూఆర్ టెలింగ్ మీ నాట్ టు వరీ. ఇది సరోజ డ్రెస్. ఐ వాంట్ మై సరోజ బ్యాక్. నా సరోజ నాకు కావాలి. లక్ష్మి, డోంట్ టచ్ మీ. గుండె రగులుతోంది. నా కూతురు నాకు కావాలి. నాకు తెలీదా? దానికోసం కదా ఇంత కష్టపడుతున్నాం. తీసుకొస్తాం. అది నాకు కూడా కూతురే. షీఈస్ ఆల్సో మై డాటర్. మన అమ్మాయి ఏం చదువుతుందో తెలుసా నీకు? నీకు సోకండ గర్ల్ ఫ్రెండ్ రమ్య ముఖ్యం. దాని దగ్గరికి వెళ్ళకపోయావా? డోంట్ టచ్ మీ ఐ సెడ్. నా కూతురు నాకు కావాలి. ఐ వాంట్ మై సరోజ. నౌ లెట్స్ స్టాప్ దిస్ బుల్షిట్. ఎలాగైనా నాకు సరోజ కావాలి. మీరు వద్ద మీ డిపార్ట్మెంట్ వద్దు. ఎంత కావాలని నేను ఇస్తాను. వి వాంట్ సరోజ బ్యాక్. దట్స్ ఇట్. I'll get her back, okay? I don't care! I'm sick of this! I want her back! Sira! Hey, come on! సార్, చాలా డేంజరస్ ప్లేస్లో ఇరుక్కుపోయాం సార్. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుంటామేంటో సార్? అదే తప్పించుకున్నావు కదా, ఇంకేంటి సార్? మీరిద్దరు ఒక అతనికి హెల్ప్ చేయడానికి వెళ్ళారుగా. అతను పోలీసుని తెలిసి అతన్ని కాల్చి చంపేశారు సార్. పోలీసునా? మాట్లాడడానికి టైం లేదురా. ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి దారి చూడాలి. వంటికేమో యాక్సిడెంట్ అయిపోయింది. ఖర్చు కూడా కాస్త ఎక్కువయ్యేటట్టుంది సార్. సార్, మీరిద్దరు షేర్ చేసుకుంటారుగా. రే, బుద్ధుందారా నీకు? ఇటుకలు ఎరుకున్నప్పుడు ప్రాణం అయిపోయింది అనుకున్నా. తప్పు గురించి మాట్లాడుతుంది చెప్తావు. రైట్, ఏంట్రా డబ్బు? అది కాదు సార్, మీ అన్న
ఆ చిన్న బొక్కల దూరదామని ట్రై చేశాడు చూడు, ఆ ఆత్మవిశ్వాసం నేను పొగడాల్సిందే సార్. నీ వెనకాల పెట్టుకుండాల్సిందా కన్నా అప్పుడు తెలిసేది పాలన కోసం పోరాడుతున్నావు. రంగన్న వాళ్ళ కంట్లో పడితే ఏం జరుగుతుందో తెలుసా? రంగన్న సార్. ఈ ట్రైన్ చెన్నైకి వెళ్దా? టికెట్కి డబ్బులు లేవంట, పర్స్ వదిలేశాడంట. పద వెళ్దాం. ఎక్కడికి? ఫ్యాక్టరీకి. ఫ్యాక్టరీ ఎన్నో పనులు చేశాం, ఈ పని చేయలేకపోతావా? నువ్వు చేసిన తప్పుకి శిక్ష. సారీ 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 సారీ, నా కూతురు నేను చేయొద్దు ప్లీజ్. ఐఎమ్ సారీ. కంగారు పడదు, నీ కూతురు నేనేం చేయను. ఇంకో 10 కోట్లు ఎక్స్ట్రాగా రెడీ చేయి, మళ్ళీ ఫోన్ చేసి టైం ప్లేస్ నేను చెప్తాను అన్నట్టు ఫోన్ ట్యాప్ చేయడం ఆపేమని చెప్తావా? స్టూపిడ్ ఫెల్లోస్. బై ద వే, నీ కూతురు సూపర్ గా ఉంది. Heh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